ఓటమికి కారణాలు విశ్లేషించుకోకుండా ప్రజలపై నిందలు వేయడంలో వైకాపా నాయకులు పోటీ పడుతున్నారు. జగన్ తరహాలోనే తాము ఎంతో చేసినా ప్రజలు ఓడించారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఓటమి పాలైన వైకాపా అభ్యర్థులతో బొత్స సమావేశం నిర్వహించారు. సంక్షేమం కంటే మేము చేసిన అభివృద్ధి కంటే ఇంకా ఎక్కువ కావాలని కోరుకోవచ్చు. మేము ఇచ్చింది సరిపడకపోవచ్చు, ఇంకా కావాలని కోరుకోవచ్చు, ఇంకా మేలు జరుగుతుంది ఆశించవచ్చు. మానవుడు ఆసక్తి, ఆ ప్రజలు ఓటేసిన ప్రజలు ఎంతకంటే మంచి, మాకు మేలు జరుగుతుందని ఆశించారు. వేకెన్సీ చూద్దాం, మేమైతే ఇంతకంటే ఇంత మేలు చేశాము, దాన్ని చూసి ఓటేయమన్నాం. మేము ఎంతకంటే మేలు చేస్తామని చెప్పారు, అది నమ్మి ఓటేశారు. రాజకీయాలు ఉదయం అయితే రాత్రి అవుతుంది, రాత్రి అయితే ఉదయం అవుతుంది. మాకైతే మాది విశ్వసించాం, మా విధానాన్ని మేము విశ్వసించాం, మా నమ్మకాన్ని మేము విశ్వసించాం. మేము చేసాం, మంచి చేసామనే అని అనుకున్నాం. ప్రజలు వచ్చి మాకు ఎంతకంటే మంచి కావాలని కోరుకున్నారు. మేము జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టాం, విద్యార్థులకు విద్యా విధానం మెరుగుపరచాలని, వాళ్ళ తాలూకా జీవన విధానం మారాలని క్షేత్రస్థాయి నుంచే ఆంగ్ల విద్యను తీసుకొచ్చి పెట్టాం, ఇంగ్లీష్ మీడియం పెట్టాం. వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చాం. సరే, అంతకంటే ఇంకా మేలు కావాలని కోరుకున్నారు, లేదు అక్కడ కోరుకున్నారు.